తారీఖున పెన్షనర్స్ కి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. ఈరోజు నన్ను అడిగింది 12వ పీఆర్సి వెంటనే ప్రకటించాలని, 30% ఐఆర్ కూడా ఇవ్వాలని, ఇంటీరియం ఇది కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నా. మీ నాయకులు ముఖ్యమంత్రిని అడగలేకపోయారు, కానీ ఈరోజు మీరు నన్ను అడగగలిగారు. అదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విద్యాశాఖలో కొన్ని విషయాలు చెప్పారు, వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని విషయాలు చెప్పారు, అదే మరి సిపిఎస్ ఒకటి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తుల సమస్యలన్నీ నేను సానుకూలంగా ఆలోచిస్తా. ఎన్ని సమస్యలకు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ వడ్డెర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నా, కానీ ఈరోజు అవన్నీ కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మొదటిసారిగా హిందూపూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక వడ్డెర కులస్తులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో మీకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు ఒకటే విషయం కోరుతున్నా, ఈరోజు నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్పాను. వ్యక్తిగత సమస్యలు ఒకటైతే, సమాజానికి హితం పలకడం ఒకటైతే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. మేధావులు కలిసి రండి, సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి, కుల సంఘాలు కలిసి రండి, మత పెద్దలు కలిసి రండి, అందరం కలద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దీనికి అందరూ కలిసి రమ్మని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కదిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తప్పకుండా గవర్నమెంట్ మనదే. ఆ తర్వాత 45 సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను, 40 ఏళ్లుగా ఉన్నాను, 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశానో రాబోయే 5 సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకుంటా. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దూరదృష్టితో ఆలోచించడం తెలిసి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పులు చేస్తే సమాజం బాగుపడదు, అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచితే అది శాశ్వతం. ఆ పనే మేము చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, మీరు కూడా 46 రోజులు ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసి జలగ ప్రభుత్వం కావాలా, 15 రూపాయలు ఇచ్చి కొన్ని 100,000 రూపాయలు తయారు చేపించి మీ ద్వారా సంపద సృష్టించే పార్టీ కావాలా మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు చేపించే విధానం నేర్పించి, 1000 రూపాయలు చేపించి, 10,000 రూపాయలు చేపించి పేదవాళ్ళకు అండగా ఉండబోయే పార్టీ ఈ కూటమి. మీ జీవన ప్రమాణాలు పెంచబోయేది ఈ పార్టీ. ఏ రాజకీయ పార్టీ అని ఆలోచించాల్సింది, పేదవాడి జీవన ప్రమాణాలు పెంచాలి. పేదవాడిని అప్పుల ఊబిలో నెట్టడం కరెక్ట్ కాదు. అలాంటి పార్టీల వల్ల మనకు ఇబ్బందులు తప్ప ఇంకొక ఇబ్బంది లేదు. ఈరోజు రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ బాగుపడలేదు. అదే నా ఆవేదన. అన్ని దోపిడి, ఇసుక దోపిడి, మధ్యంలో ముడుపులు,
ఖనిజ సంపద దోపిడీ, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటేయండి. మీరేసి అఖండ మెజారిటీతో గెలిపించండి. రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. కూర్చుంది చుట్టూ ఉన్న ఎవరిని బతకనింపదే అది. దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు లేమితోనే మొదలు. కదలిరా 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 పండరాయి నడుపుతావా. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. పరిపాలన మాకుమరం నీవుల్లే రాష్ట్రపు సంక్షేమం సాధ్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా కనమకు చరికల నాయకుడా పలు తరగులు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో శైలిపురా సమయము తెలియని క్షేమపురా యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైపాడిపురా.